హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? యాక్చువల్గా చిన్న కుకింగ్ వీడియో చేద్దాం అనిపించింది. నేను ఫిష్ కర్రీ చేశానండి, అది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చి సాల్మన్ ఫిష్, ఇక్కడ నేను జనరల్ మార్కెట్లో తీసుకొచ్చాను. సో నేను ఎలా క్లీన్ చేస్తాననే చూపిస్తానండి. ఫస్ట్ ఏం చేస్తున్నానే, పైన ఉన్న ఆ స్కేల్స్ అన్నీ తీసేస్తున్నానండి. అంటే నేను స్కిన్ నేమ్ రిమూవ్ చేయట్లేదు, జస్ట్ ఆ స్కేల్స్ మాత్రమే తీసేస్తున్నాను. ఫస్ట్లో అయితే నేను స్కిన్ కూడా తీసేసేదానండి, నాకైతే ఇష్టం ఉండేది కాదు. బట్ మీకు ఆల్రెడీ తెలుసు, నేను చాలా వ్లాగ్స్లో చెప్పాను, నాకు గూగుల్ సెర్చ్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ అని. ఆ తర్వాత నేను తెలుసుకున్నానండి, స్కిన్ కూడా తీయకుండా తింటే చాలా మంచిదనేసి. యాక్చువల్గా మనందరికీ తెలుసండి, ఫిష్లో అయితే ఒమేగా 3 ఎక్కువ ఉంటుంది అని. బట్ ఫిష్ కన్నా ఫిష్ స్కిన్లో ఒమేగా 3 అనే ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉంటుందండి. కాబట్టి మీరందరూ కూడా నెక్స్ట్ టైం స్కిన్ని తీసేసేయకండి. స్కిన్ కూడా చాలా చాలా హెల్దీ, అండ్ నచ్చకపోతే తీసేయచ్చు, బట్ అది ఇంకా మీ ఇష్టం. అండ్ ఇక్కడ నేను వచ్చి ఫిష్ను చాలా పీసెస్ పీసెస్గా కట్ చేసానండి. అండ్ ఇప్పుడు నేను వచ్చి సాల్ట్ ఇంకా టర్మరిక్ వేసి ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేసేసానండి. ఇంకోటి ఏంటి అంటే, మాకు ఈ ఫిష్లో ఏమి ముళ్ళు ఉండవండి, అక్కడక్కడ ఒక్కొక్క 1 or 2 ఉంటుంది, అది కూడా నేను తీసేసాను, మనకు బాగానే కనిపిస్తుంటుంది. సో ఇదైతే బోన్లెస్ అండి ఈ ఫిష్ అయితే. సో ఇంకోటి ఏంటి అంటే, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ సాల్మన్ ఫిష్ వల్ల. అవేంటి అంటే, మనం కుక్ చేస్తూ మాట్లాడుకుందాం. సో ఇంక ఇక్కడ చింతపండు నానపెట్టేసానండి కర్రీలోకి. సో ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను. సాల్మన్ ఫిష్ తినడం వల్ల ఫస్ట్ యూజ్ ఏంటి అంటే, ఆ ఒమేగా 3 రిచ్ కదా, దానివల్ల మనకు హార్ట్ డిసీజెస్ అనేటివి రాకుండా ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హై బీపీ వల్ల హార్ట్కి ఏదన్నా వస్తే ఈ ఒమేగా 3 అనేది హార్ట్కి చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది ఒక ఫస్ట్ బెనిఫిట్ అండి. అండ్ ఇప్పుడు నేనేం చేశానంటే, ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసాను. దెన్ ఇంకా నేను ఇంకా ఆనియన్స్ బాగా కట్ చేసుకొని వేసేసానండి. సో ఇవి ఇంకా ఫ్రై చేస్తున్నాను, కొంచెం రెడిష్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. అండ్ మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను నేను గార్లిక్ చాలా ఎక్కువ యూజ్ చేస్తాను అనేసి. సో ఇంకా నేను ఫిష్ కర్రీలోకి గార్లిక్ వేసుకున్నానండి. గార్లిక్ వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆనియన్స్ ఇలా కొంచెం వేగిన తర్వాత నేను ఇంకా సాల్ట్ కొంచెం అండ్ టర్మరిక్ వేసాక ఆ గార్లిక్ని కూడా నేను ఇందులోకి వేసానండి. సో చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఫిష్ కర్రీలో కూడా గార్లిక్ వేసుకుంటారు చాలామంది, బట్ నేను వేసుకున్నాను. అండ్ ఇంకిక్కడ ఏంటంటే, ఒక 4 టమాటోస్ తీసుకున్నానండి. ఇది నేను మిక్సర్లో వేసుకొని ప్యూరీ లాగా చేసుకుంటాను. అండ్ ఇంకోటి నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి అంటే, ఫిష్ అనేది చాలా హై క్వాలిటీ ప్రోటీన్స్ ఉంటాయండి. మీ అందరికీ తెలుసు ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఈచ్ మీల్లో అట్లీస్ట్ 20 to 30 grams ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. జనరల్గా ఈ ఫిష్ 100 grams ఫిష్కి 20 to 25 grams ప్రోటీన్ ఉంటుంది. సో చూడండి. సో ఇంకా నేను ప్యూరీ అందులోకి వేసేసానండి. ఆ ప్యూరీ బాగా వేగిన తర్వాత అక్కడ చూస్తారా, ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చి ఉంటుంది. దాని తర్వాత నేను ఇంకా 2 to 3 tablespoons చిల్లీ, సో మన కారంకి తగినంత. అండ్ కొరియాండర్ పౌడర్ అయితే నేను ఎక్కువ వేసుకుంటున్నానండి, ఎందుకంటే గ్రేవీ కొంచెం బాగా థిక్గా వస్తుంది, అందుకని నేను ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అండ్ ఇంకొక యూజ్ ఏంటంటే, ఈ సాల్మన్ ఫిష్ చాలా విటమిన్స్ ఉంటాయండి ఇందులో. సో ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ మనకు బాగా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొక యూజ్ ఏంటంటే, వెయిట్ కంట్రోల్ చేసుకోవడానికి ఈ సాల్మన్ ఫిష్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మనం వెయిట్ కంట్రోల్, చాలామంది ఎక్సర్సైజ్ చేస్తుంటారు కదా, మజిల్స్ అనేది వీక్ కాకుండా వెయిట్ కంట్రోల్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇంక ఇక్కడ వచ్చి మనము టామరిండ్ నానపెట్టుకున్నాం కదా, సో ఆ టామరిండ్ పులుసు మొత్తము, చింతపండు పులుసు మొత్తం పిండేసి, ఇప్పుడు నేను అక్కడ ఆయిల్ చూసారా ఎంత బాగా పైకి వచ్చేసిందో, అలా వచ్చిన తర్వాత నేను ఇంకా టామరిండ్ జ్యూస్ పోసుకుంటున్నానండి అందులోకి. ఆ చింతపండు జ్యూస్ కూడా మీ టేస్ట్కి తగినట్టండి. కొంతమందికి పుల్లగా ఉంటే ఇష్టము, కొంతమందికి ఇష్టం ఉండదు. సో మీరు టేస్ట్ చూసి మీకు ఎంత కావాలో అంత కరెక్ట్గా పోసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఈ ఫిష్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి. అందులో నాకు తెలిసినవి నేను సెర్చ్ చేసుకున్నా, మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఈ సాల్మన్ ఫిష్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా డయాబెటీస్ ఉన్నా కూడా చాలా హెల్ప్ అవుతుందండి తగ్గడానికి. సో ట్రై చేయండి. నేను కూడా యాక్చువల్గా అయితే ఫిష్ నాకు ఎక్కువ ఇష్టం ఉండదండి, బట్ నేను ఇవన్నీ చూసిన తర్వాత నేను ఎలాగోలాగా తినేస్తాను. సో ఇంకా నేను టామరిండ్ జ్యూస్ పోసేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకున్నానండి. చూడండి, వాటర్ అలా బాగా బాయిల్ అయిపోయి కొంచెం ఎవాపరేట్ అయిన తర్వాత ఇప్పుడు మనము కట్ చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఆ ఫిష్ పీసెస్ అన్నీ నేను అందులోకి వేసుకుంటున్నానండి.
సో ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. లాస్ట్ ఒక 5 to 10 minutes ఆర్ 15 minutes ఈ టైంలో నేను ఫిష్ చేస్తున్నాను దించేసేటప్పుడు, ఎందుకంటే ఎక్కువసేపు వేస్తే ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఇంకా మనం లిడ్ క్లోజ్ చేసేసుకొని 10 minutes తర్వాత ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోద్దండి. వాటర్ కూడా అన్నీ బాగానే ఎవాపరేట్ అయిపోతాయి. వాటర్ ఎక్కువగా ఉంది అని అనిపిస్తే మీరు లిడ్ ఓపెన్ చేసేయండి. సో యాక్చువల్గా ఫిష్ కర్రీ అయితే ముందు రోజు కన్నా చేసిన నెక్స్ట్ డే అయితే చాలా చాలా యమ్మీగా ఉంటుంది. సో ఆయిల్ మొత్తం బాగా పైకి వచ్చేయాలండి, అప్పుడే గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా కొంచెం ఉడకాలి. సో చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ, చూడండి ఎంత థిక్గా వచ్చిందో. కర్రీ అయితే చాలా చాలా యమ్మీగా ఉండిందండి. సో నాకు నచ్చింది, మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని ఇంకా నేను ఈ వీడియో తీశాను. అండ్ దీని యూజెస్ కూడా చెప్తే మీకు అందరికీ తెలుస్తుంది కదా, బట్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళకి తెలిస్తే ఇంకా మంచిది అని చెప్పి నేను షేర్ చేసుకున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ అండి.